మా లేటెస్ట్ అప్డేట్స్ రెగ్యులర్గా చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి విద్య అనేది ఎంతో అవసరమవుతుంది. మంచి చదువే మంచి భవిష్యత్తును అందివ్వగలుగుతుంది. అయితే ఇవాల్టి గురించి, ఏ విద్యార్థి అయినా సరైన మార్గంలో నడవకుంటే, చెడుదారిని ఎంచుకుంటే అతని జీవితం పూర్తిగా చెడువైపే ఎక్కువ ఆకర్షితమవుతుంది. కానీ ఆచార్య చాణక్యుడు విద్యార్థుల కోసం ఎన్నో ఉన్నతమైన మార్గాలు చూపించాడు. చాణక్యుడి ప్రకారం చదువుకునే సమయంలో కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. చాణక్యుడు 7 ఎలాంటి విషయాలు చెప్పాడంటే, వీటి నుంచి విద్యార్థులు దూరంగా ఉండటమే ఎంతో మంచిది. ఇందులో మొదటిది శృంగారం పట్ల ఆసక్తి. విద్యార్థులు శృంగారం పట్ల ఆసక్తిని దూరంగా ఉంచాలి. ఏ విద్యార్థి అయితే శృంగారం పట్ల ఆసక్తిని పెంచుకుంటాడో ఆ విద్యార్థికి చదువుపైన శ్రద్ధ ఉండదు. ప్రతినిత్యం శృంగారం గురించి మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు విద్యార్థినీలతో కామక్రియలకు దూరంగా ఉండటమే ఎంతో ఉత్తమం. ఇక రెండవది కోపం. చాణక్యుడి ప్రకారం కోపం అనేది ప్రతి ఒక్క మనిషికి పెద్ద శత్రువు అవుతుంది. కోపం వచ్చిన వెంటనే ప్రతి వ్యక్తిలో ఆలోచించే శక్తి మరియు అర్థం చేసుకునే శక్తి నశిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎల్లప్పుడూ కోపం నుంచి దూరంగా ఉండాలి. ఇక మూడవది దురాశ. దురాశ అనేది చదువుకునే మార్గంలో పెద్ద బాధగా తయారవుతుంది. అందుకే అన్నారు పెద్దలు, దురాశ అనేది దుఃఖానికి చేటు అని. కాబట్టి విద్యార్థులకు ఏ విషయంపైన కూడా దురాశ ఉండకూడదు. ఇక నాలుగవది రుచి. సాధారణంగా విద్యార్థుల జీవితాన్ని ఒక తపస్సులాగా భావించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు రుచికరమైన భోజనం గురించి ఆలోచించడం మానేయాలి మరియు సంతులిత ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఐదవది అలంకరణ. చాణక్యుడి ప్రకారం విద్యార్థి జీవితంలో ఎప్పుడు కూడా సాధారణ జీవనాన్ని అలవాటు చేసుకోవడం ఉత్తమమైన మార్గమవుతుంది. కావలసిన దానికంటే ఎక్కువ అలంకరణ చేసుకునే విద్యార్థి యొక్క మనస్సు చదువుపై ఉండదు. ఇక ఆరవది వినోదం. ఆచార్య చాణక్యుడి ప్రకారం విద్యార్థులకు అవసరం కంటే ఎక్కువ వినోదం లభించడం నష్టానికి దారితీస్తుంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వినోదాన్ని ఆస్వాదించాలి. ఇక ఏడవది నిద్ర. ఆరోగ్యకరమైన శరీరం కోసం నిద్ర అనేది ఎంతో అవసరం. దీనివల్ల మనశ్శాంతి లభిస్తుంది మరియు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అలాగే అధికంగా నిద్రించే విద్యార్థులకు సమయభావం మరియు టైంకి వెళ్ళలేకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి మరి చాణక్యుడు చెప్పిన 7 గొప్ప విషయాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.